డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఆ గ్రామం ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతోంది. ఆ గ్రామస్తులంతా గర్వంతో ఉన్నారు. తమ గ్రామంలో మూలాలున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని సంతోషపడుతున్నారు. ఆ గ్రామం మూలాలున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యింది తెలుగు రాష్ట్రాలకు కాదు, తమిళనాడుకు. ఎంకే స్టాలిన్ పూర్వీకులు తమ గ్రామం వారేనని ప్రకాశం జిల్లా చెరువు కొమ్ముపాలెం గ్రామస్తులు చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ కుటుంబ మూలాలు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోనివే. ఆయన తండ్రి కరుణానిధి పూర్వీకులు, మంచి సంగీత విద్వాంసులు. వీరిది విజయనగరం జిల్లా అయినప్పటికీ అక్కడి నుంచి జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వచ్చారని చెబుతున్నారు. పెళ్లూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో వాయిద్య కళాకారులుగా కీర్తిగడించారు. ఒంగోలు శివారు పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు స్వామివారి సేవల్లో మంగళ వాయిద్యాలను మోగించేవారు. పెళ్లూరు ప్రాంతం మొత్తం వెంకటగిరి రాజాగారి ఏలుబడిలో ఉండటంతో కరుణానిధి పూర్వీకులు నివసించడానికి దగ్గర్లోని చెరువు కొమ్ముపాలెం గ్రామంలో వీరికి నివాస స్థలాలు కేటాయించినట్లు చరిత్ర చెబుతోంది. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు మొత్తం 5 కుటుంబాల వారు ఈ విధంగా ఈ ప్రాంతానికి వచ్చి రాజావారి ఆస్థానంలో పనిచేసేవారు. వీరికి దాదాపు 150 నుండి 200 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మొన్న ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్ గారు మా చెరుకొమ్మపాలెం గ్రామం నుంచే వాళ్ళ తండ్రి గారు, అలాగే వాళ్ళ తాతలు అంతా మా చెరుకొంపాల గ్రామం నుంచే తమిళనాడు వెళ్ళారు, అక్కడ స్థిరపడ్డారు. ఈరోజు స్టాలిన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి కావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాన్యంగా కేటాయించిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ దేవస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా చాలా కాలం పనిచేశారని చెబుతున్నారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు రావటం, పంటలు సరిగా పండకపోవటంతో వారి జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్లు గ్రామంలోని వృద్ధులు చెబుతున్నారు. ఇప్పటికీ కరుణానిధి ముత్తాతుల బంధువర్గానికి చెందిన వంశీకుల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉన్నాయని చెబుతున్నారు. వారిలో అనేక మంది నాదస్వర విద్వాంసులుగా, డోలు వాయిద్య కళాకారులుగా కొనసాగుతున్నారని అంటున్నారు. ప్రకాశం జిల్లా చెరుకుంపుపాలి గ్రామం. ఈ గ్రామాన్ని నుంచి కరుణానిధి గారు మెడ్రాసు పోయాడు. మెడ్రాసు పోయిన తర్వాత ఆయన చిన్నతనంలో పోయి బాగా పైకి ఎదిగొచ్చాడు. ఎదిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుమారులు కానీ ఇయ్యాలైనా కానీ బాగా పైకి ఎదిగొచ్చి ఉన్నారు. వాళ్ళు మంత్రులు అయి ఉన్నారు. వాళ్ళ పిల్లకాయలు వాళ్ళు అందరూ ఇంకా పైకి రావాలని కోరుతున్నాము. కరుణానిధి కూడా గొప్ప నాదస్వర విద్వాంసుడు. తన తాత ముత్తాతుల నుంచి వారసత్వంగా వచ్చిన నాదస్వరం నేర్చుకుని ఎంతో గొప్పగా వాయించేవారు. అంతేకాకుండా ఆయన గొప్ప రచయిత. 1960లో ఏలూరులో జరిగిన తెలుగు డిటెక్టివ్ నవలా రచయితల సంఘం సమావేశానికి చెన్నై నుంచి కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ పూర్వీకులది ప్రకాశం జిల్లా చెరువు కొమ్ముపాలెం అని, జీవనోపాధి కోసం తంజావూరు వలస వెళ్లారని కరుణానిధి సహ రచయితలతో చెప్పారు. బాలకృష్ణ గారని రచయిత, ఆయన ఒక సభకి పోయినప్పుడు రచయితల సభలో ఆయన కరుణానిధి గారు, అయ్యా నేను కూడా మీ ఒంగోలు వాసి, నేను